నేను గోవాకు పోతే అక్కడ బ్రాలు పిక్ నీళ్ళు వచ్చా నేను అనుకుంటా. లష్కర్ పోరి చూడు లాయిరప్ప బుగ్గ చూడు. ఫైనల్లీ గ్యాస్ ఆన్ అయింది. నా మొట్ట ఒకటి రాజస్థాన్ లో చికెన్లు దొరక ఈ కుక్కలు తింటాను రంగ మీరు. మనాలి పోతున్నాం లేదు తెలియదు కానీ మొడ్డగుడి అయితే పోతాం. ఏంటది ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటి పోలేవు విమల్ పలుకులలో కేసరి. కోడి కోసం సెట్ 0.5x లో కనిపిస్తుంది మస్తు ఉంది వీడియోలో. వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన నువ్వు తిను పిత్ర. పుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటి పొటి పలుకుల ముద్దు. మనాలికి వెళ్తున్నాం. 2400 కిలోమీటర్స్ దాకా ఉంది అండ్ దగ్గర దగ్గర 1500 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం అండ్ బయట ఫుడ్ నచ్చలేదు. అందరు ఇక్కడ ఎట్లా పాన్ పరాగ్ తింటున్నారు. నేను ఆకలి అవుతుంది తిన్నాం. సో ఇవన్నీ వద్దురాబాయ్ అని చెప్పేసి గ్యాస్ ఇవన్నీ కొనుక్కొని చికెన్ కోసం మేము పడ్డ కష్టాలన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకొని చూడండి. చూడండి సో తిన్నాక మామూలు లేదు అమ్మ. ఏం పేరు ఇస్తున్నావు? ఎక్కువ నార్మల్ గా ఒక ప్లేట్ రైస్ దేనికి 150 రూపీస్, అందులో కర్రీకి 300 రూపీస్. అది ఒక్క పదం కూడా తినలేము, అంత కష్టాల్లో ఉంది అనమాట మేము. సో అందుకే ఒక గ్యాస్ కొనుక్కొని మేమే వండుకోమని చెప్పేసి తీసుకున్నాం. సో ఇది కొనుక్కున్న తర్వాత వెళ్ళి మంచిగా వండుకున్నాం. ఇక్కడ అవి ఏమి వండుకుందాం? చికెన్ మటన్. చికెన్ మటన్ ఊరికొచ్చిన వండడానికి నేను ఉన్నానా? పక్కా పక్కా షూర్. సో ఏంటి లైక్ ఇస్తున్నావు? ఎలా లైక్ ఇస్తారా? ఏమో నేను క్వశ్చన్ చూస్తున్నా. నాకు తెలియదురా. అరే పేల్తే ఇప్పుడు ఫైనల్లీ గ్యాస్ ఆన్ అయింది. రాజస్థాన్ లో చికెన్ లో దొరక కుక్కలు తింటాను రంగ మీరు. గంట నుంచి తిరుగుతూనే ఉన్నా. అటుపోతే ఇటు పోమంటారు, ఇటు పోతే అటు పోమంటారు. మనాలి పోతున్నాం లేదు తెలియదు కానీ మొడ్డగుడి అయితే పోతాం. ఏంద్రా అంటుండే మూలుగుతాంది. ఏ కుక్క ఏంద్రా నేను ఉన్నా అంటున్నావు కదా? ఆగలేస్తున్నా. అరే మేకప్ లేకుండా ఇలా ఉండండి. ఇంద్రజిల్లా కాదు. చికెన్ తింటావా, ఒంటి తింటావా, కుక్క వట్ట తింటావా? ఎవటి కుక్క పిచ్చికాయలు? కుక్క పిచ్చికాయలు తింటాడు. చికెన్ రా, చికెన్ రా, చికెన్ రా. మురుగా కిదర్ మిలే కావయా?
హిందీ మాట్లాడుతున్నారు ఇంకేదో మాట్లాడుతున్నారు కొడతారు రీ ఎందుకంటే అమ్మాయి అంటే అనుకుంటారు అమ్మాయి అంటే भाई इधर मुर्गी किधर मिलेगा भाई मुर्गा 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 भाई इधर मुर्गा किधर मिलेगा क्या मुर्गा कार चल दे मुर्गा शॉप है भाई थैंक यू भाई हां एडा यूर तो మాట్లాడనే గానీ నోట్ లో కచ్చితంగా ఏదో ఒకటి వేసుకుంటున్నాను అన్నస్ గుడ్ కా సైలాగా సార్ సార్ నోట్ చూపి లిస్ట్ వస్తుంది సాయ నోట్ లేసుకోలే లేదు ఎందుకు వేసుకోలేరా వేసుకుంటావా రే ఏంద్రా అది ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు విమల్ పలుకులలో కేసరి అవి సీట్ సూపర్ అవును నేను ఒకళ్ళు మాట్లాడకుండా నేను తినుకుంటే టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతా దెంగి తిని రెండు గాలు పైకి ఎక్కుకుంటా చికెన్ కనుకోండా బై బై చికెన్ చికెన్ మురుగా మురుగా పోని పోని చెప్తున్నా బ్రో నాదే రాజస్థాన్ అభి ఓ రాజస్థాన్ మేతలే హదలే సబ్రవాలి సార్ సార్ గ్లాస్ లా దాపి నా అల్విన్ కంటెంట్ అడుగు అల్విన్ కంటెంట్ ఏం కంటెంట్ అడుగు అల్విన్ దెంగి తిని మురుకుంటా లాస్ట్ లో కోడి కోసం కోడి కోసం కోడి గల్లీ కోడి కోసం కోడి గల్లీలో అన్నట్టుంది దాని బ్రో నేను నా నోటి పద నోట్లో నుంచి వచ్చా చూడండి నువ్వు అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతారు అందు నన్ను షట్డౌన్ అనుకుంటారు సో చూసిర్రు కదా సో అది అన్నమాట ఫైనల్ గా ఇక్కడ దాకా వచ్చాం అండ్ ఇక్కడ బాబు వాళ్ళని అడిగితే ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు అండ్ మంచిగా వంట కూడా చేసుకోవచ్చు అన్నారు సో వంట చేసుకునేది అండ్ తినే ప్రాసెస్ అంతా కూడా ఈ రోజు మీకు చూపిపోతున్నాం సో మీ కంపెనీ రిటర్న్ హైదరాబాద్ పోయేదాకా వీడియోస్ వస్తుంటే చేస్తున్నా సరే దీన్ని తప్పకుండా వీడియో రికార్డ్ చేసి మరి పబ్లిక్ చూపించాల్సిన అవసరం మనకుంది ఎగ్జాక్ట్ గా ఉంది ఈ వీడియో ఎందుకు మీరు చూడాలనే దానికి నేను ఆన్సర్ చేస్తాను ఎందుకంటే ఫన్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది అండ్ మీ స్కూల్ డేస్ లో మీ కాలేజ్ డేస్ లో మీ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ మీతో ఎలా ఉంటారు లేదా మీరు వాళ్ళతో ఎలా ఉంటారు మేము కూడా ఈరోజు అట్లనే ఉండబోతున్నాం సో ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీ ఉంటుంది సో లాస్ట్ ఓపెన్ పోయే నుంచి వచ్చే వరకు కూడా సో కంపెనీ ప్రతి ఒక్క వీడియో అన్ని అన్ని ఛానల్స్ వస్తుంటాయి రిషి దాంట్లో నాంతా భోజ సాయంత్రంలో సో ఫైనల్ అయితే సాయంది ఒక కొత్త న్యూస్ అనమాట అది ఏంటంటే వీడు సిగ్గు లేకుండా బిజీ పెట్టుకుంటు అండ్ సార్ రిలాక్స్ అవ్వు సాయి గారి కొత్త వచ్చాను అన్నమాట మిస్టర్ సాయి అఫీషియల్ చెప్పరా ఎందుకు కొత్త వచ్చాను మనకి ఇప్పుడు సడన్గా మంట బయటకు వస్తుందిరా చెప్పినట్టు సాయి ఏమైందా రవి అరే మేము కార్ లో ఒక బెడ్ కొన్నాం అన్నమాట ఎయిర్ బెడ్ సో పడుకోవడానికి ఒకసారి చూపిస్తాం ఇక్కడ అండి వారి సిమెంట్ టీషర్ట్ వస్తుందంట ఇంకా నుంచి సార్ ఫ్యాషన్ అంటున్నా ఏదైనా కొత్తది కొన్నప్పుడు చిన్నపిల్లల రియాక్ట్ అయిపోతున్నా అనమాట చెయ్యాలి చెయ్యాలి చూపించాలి అందరికీ అని చెప్పేసి వీళ్ళు ఏమో నా ఎగతాలు చేస్తాను ఏం చేయను ఎగ్జైట్మెంట్ అవుతారు కదా కూర్చోనంటే అదే పని అందరినీ లేపి కాళ్ళని ఎత్తండి అని చెప్పి
ఎయిర్ ఫిల్లింగ్ అన్నమాట ఇక్కడ బయటకి వెళ్ళి పట్టుకో బాయ్ బాయ్ పట్టుకో బాయ్ పట్టుకుంటాను పట్టుకుంటాను 300 సార్లు చెప్పారు దీని గురించి ఇంకొక 100 సార్లు ఎలా ఉందో కింద కామెంట్ లో పెట్టండి బాగుండదని చెప్పండి ల్యాండ్ సంపుతాడు మీ ఇంటికి వచ్చి కొడతాడు సబ్స్క్రైబర్స్ అండి ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ పాప ఎంత ఆడుకుంటున్నా స్విమ్మింగ్ ఫుల్ వేసుకోవచ్చు ఇది సో ఇక్కడ మనం వేడి రైస్ అయితే అయిపోతుంది అన్నమాట ఏంటంటే నేను ఇప్పటిదాకా నడిపినా కదా కారు సో నేను దాగేసి నేను రెస్ట్ తీసుకుంటే రిషాన్ నడుపుతారు రేపు పొద్దున్నదాకా సో గైస్ వీళ్ళందరూ ఎంజాయ్ చేసారు మంచిగా వండుకొని గుమ్మైపోయి మస్తు నిద్రపోయారు ఇప్పుడు నువ్వు రెండు పిల్లలు తాయి తాగకుండా గుమ్మైపోయి పడుకున్నాను ఇప్పుడు తాయి గుమ్మైపోతే రేపు పొద్దున దాకా లేవు మంచిగా పడుకో నేను విషయం తీసుకున్నాం చలో బాయ్ రిటర్న్ అయ్యి బాయ్ బాయ్ ప్లాస్టిక్ కిందికి వస్తుంది బాయ్ అది కిందికి పోవాలి అది పైకి రావాలా సాఫ్ట్ అది కిందికి పోవాలి పుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటి పొటి పలుకుల ముద్దు చిన్న పిల్లడ ఎప్పుడైనా వేసేది రిటర్న్ చేస్తారన్న ప్లాస్టిక్ కింద చిన్న పిల్లలు లెక్క చేస్తాడంత అది ఇప్పుడు మెత్తం చూడు ఓకేనా రే అమ్మా రే చిన్నపిల్ల ఎలా చేస్తుంది ఎందుకురా సో గైస్ ఎరుపుకు నామట ఎవరు కూరండుతుడు ఇంకేం చెప్పురా ఇంకేం చెప్పురా బై ఐఎమ్ సీరియస్ సీరియస్లీ ఐఎమ్ ఆల్సో సీరియస్ ఓకే సారీ బై సారీ కేసు పెట్టమంటావా ఆ పెట్టేసి ఉత్తరాఖండ్ లో కేసు పెడతా మొత్తం రాజస్థాన్ తో ఉత్తరాఖండ్ కాదు ఉత్తరప్రదేశ్ దగ్గర మొత్తం నువ్వే మొత్తం నువ్వే డైరెక్టర్ అదే రవి ఏంట్రా నువ్వు నా స్టఫ్ ఎందుకు దెంగి తింటున్నావు బ్రో బ్రో మీ అంటే బీల్ అవుతావు మేము అందుకే నేను అది తింటాను తెచ్చుకున్నా బ్రో స్టఫ్ దాగు దాగు నూనె నూనె తినే వాడి సో గైస్ నేను సో మళ్ళీ అంత అయిపోయినాక రెడీ చికెన్ వండిన తర్వాత చూపిద్దాం అల్లిన ఏమంటుంది తెలుసా అంత పని ఏం చేస్తున్నా క్రెడిట్ నెంబర్ అభియానికి ఇస్తున్నావు అంటుండు పాక భోజనంబు ఎంతైన వంటకంబు వియాల మారి దిందు ఒక్కొక్క ఇంకా వెయిట్ చేస్తున్నాడు రా సింహం మండియా సో మాకు ప్లేట్స్ లేవన్నమాట సో వండుకున్నాం ఆడు మండి తయారు చేస్తున్నాడు మంచిగా మన చికెన్ కూడా రెడీ అయిపోయింది సో రెడీ వేడి వేడి చికెన్ సేపతి మండి ఎలా అయిపోతున్నాం ఇట్లా చేతులతో బాయ్ చేసేసాడు బాగా చేసేసాడు నువ్వు చేసిందంత ఖరాబ్ చేసి ఈ చలిలో వేడి వేడి దెంగిపోతున్నావు ఊరేసుకుని తింటే ఎలా ఉంటది ఊరేసుకునే తింటారు చూస్తున్నారు వచ్చబోస్తూ నేను తినరలే మంచిగా మండి తయారేసింది సాగాడు మండి తయారైపోయింది ఫైనల్ గా చిన్నప్పుడు మన జ్ఞాపకాలు ఇంటర్తో ఇంటర్ దోస్తుతో స్నేహితులు సో ఫైనల్ రిషి అయిపోయిందిరా తినేసే బాయ్ దా వేడి వేడిగా మొదటి నుంచి టిఫిన్ ఇది లంచ్ డిన్నర్ కాదు ఎగ్జాక్ట్ గా నిజం కాదు పొద్దుంచి బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ లేదు డిన్నర్ ఎలా ఉందిరా డిన్నర్ ఇది నైట్ తినవా ఇంకా 4 గంటలకు తినాల్సిందే ఇంకో మండి తయారు అవుతుంది ఇక్కడ హే ప్రభు హరి రామ కృష్ణ జగన్నాథ ప్రేమానందం బ్రో వీడియో బ్రో ఫ్లాష్ కనపడలా ఎలా ఉందిరా టేస్ట్ అరే చెప్పండి నిజంగా చెప్పరా చాలా బాగుందిరా లక్ష ఖర్చు అయినా పర్లేదు ఇంత సాగు తింటాడంట ఎందుకు తిన్నాం తిన్న తర్వాత రివ్యూ ఇద్దాం ఓకే బాయ్ చేయనా
ఎలా ఉంది టేస్ట్ అంటున్నా? కాదు మనాలిలో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారా? ఇంకా మనాలి ఓలే మనం మనాలిలో బాయ్. సో ఫైనల్లీ అయితే తినేసినాం, మంచిగా చాలా బాగా తిన్నాం, చూసారు కదా. సో నిజం చెప్తున్నా, క్రేజీ అసలు ఎక్స్పీరియన్స్. అది దగ్గర ఒకసారి నువ్వు వచ్చేటప్పుడు నేను రాను కారు రాను, ఇప్పుడు కూడా అదే అన్నావు అనుకున్నా, కానీ ఉత్తరాపుంది కదా. సో నిజం చెప్పాలి, 2000 కిలోమీటర్లు అంటే 2500 కిలోమీటర్లు అంటే నాకు మైండ్ లో ఫస్ట్ ఒకటే తిరిగింది, ఓ అమ్మ అన్ని కిలోమీటర్లు ఆడరా పోయేది నాయన, యో లైట్లు అయ్యే ఆడరా పోయేది, కొత్త కాయలు కాచాయి అనుకున్నా. కానీ ఇటు వచ్చిన తర్వాత ప్రతి స్టాప్కి ఆపుకొని కొన్నిసార్లు డాబాలు తిని కొన్నిసార్లు చేసుకొని తిని బుర్రపాడు అసలు నెక్స్ట్ లెవెల్ అనియా. సో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాం, అండ్ మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. మన దాంట్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఛానల్స్ లోనే తిరుగుతూ ఉంటాయి, స్టఫ్ మీకు అదే అన్ని ఛానల్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ గంట కొట్టుకోండి, ఎప్పుడే వీడియో వచ్చా తెలియదు, వచ్చాని అట్టే ఒత్తి చూడండి, కమెంట్ పెట్టండి. నా ఛానల్ కూడా వర్ధన్ అంటున్నా, మిస్టర్ సాయ ఆఫీషియల్ అంటున్నా, సేమ్ ఉంది బ్రా. అట్లా అంకుల్ నేనే పెట్టించిన షీనా, కానీ ఇట్లా పెట్టించుకో మస్తు ఉంటుంది. నేను పెట్టించున్నారు, నువ్వు ఇప్పుడు పెట్టించారు, నిన్న మనమే కదా కటింగ్ పోయింది, ఆయన కట్లు ఉంటాయి. ఇగో నాకు ఈడో ఒకటి ఉంటుంది, ఇగో ఇంకొకటి, నేను కూడా కట్లు కొట్టించుకున్నా కానీ చూపిలేదు. నేను కట్లు నాకు కూడా ఉంటాయి, ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి, ఈయన కూడా ఉంటాయి, నేనే పెట్టమని చెప్పి నాన్నకి. ఇగో కనబడతలేవు బయట, ఇగో ఇగో బాయ్ తెలుసు కదా, మీరు సాయి విషయాలు అంటారు బాయ్, మొత్తం ఫ్యాషన్ అంటున్నా. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ప్రభా ఆఫీషియల్ అంటారా బాబు.